హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను హాస్పిటల్లో జాబ్ చేస్తున్నా. సో ఇక్కడ కరోనా గురించి 100% ఏంటంటే మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయద్దు, 100% చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో కనీసం మనం 100,000 కాదు 200,000 కట్టినా కూడా బెడ్స్ అనేది దొరకట్లేదు. మనం చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల కొన్ని లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాలి, ఫ్యామిలీ కూడా బాధపడాలి, ఫ్యామిలీ కూడా ఉంటారనేది గ్యారంటీ లేదు. ఇంకోటి ఏంటంటే వైరస్ అనేది ఇప్పుడు సెకండ్ డోస్లో ఉంది కాబట్టి ఇప్పుడు వైరస్ కూడా గాల్లో కలిసిపోయింది. సో మీరు 100% ఎనీ టైం నీకు మాస్క్ పెట్టుకునే ఉండండి. ఇంట్లో మన వాళ్ళే కదా అని కొంచెం మరీ దగ్గర ఉండద్దు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీకు ఏమాత్రం సింటమ్స్ అనిపించినా మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి, ర్యాపిడ్ టెస్ట్ చేయించుకొని దాని తగ్గట్టు మీరు ఇంట్లో ఉండేనా, మీరు అంటే ఇంటి వాళ్ళ నుంచి బయట ఉండేనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనా? మీరు హాస్పిటల్కి వస్తే మాత్రం 100% మీరు బతుకుతారని గ్యారంటీ లేదు. ఇంకోటి 100,000 కట్టాలి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది, పేర వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది. ఓకేనా? మనం ఏంటంటే రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. ఓకే, మీకు హెడేక్ కానీ, మోషన్స్ పెట్టడం కానీ, ఇంకా మీకు కఫ్ రావడం కానీ, గొంతు నొప్పి పెట్టడం కానీ, సో ఇంకా ఫీవర్ రావడం, సో ఇంకా ఇలాంటి సింటమ్స్ మీకు ఏమనిపించినా కూడా. సో ఇంకోటి ఏంటంటే కళ్ళు కూడా రెడ్గా అవుతుంటాయి, కళ్ళ కింద వాపులు వస్తుంటాయి. సో ఇవన్నీ మేము చూస్తున్నాం హాస్పిటల్లో. దయచేసి మాత్రం మీరు జాగ్రత్త ఉండండి, మాస్క్ తీయొద్దు, ఎనీటైమ్ మీరు చేతులు కడుక్కోండి. మీరు చిన్న చిన్న మిస్టేక్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం, ఏ ఎందుకులే ఇప్పుడు అని, అలాంటివి మాత్రం ఉండొద్దు. చేతులు మాత్రం ఖచ్చితంగా కడుక్కుంటూ ఉండాలి. 2 అవర్స్కి 1 అవర్కి ఒకసారి కడుక్కునడంలో తప్పు లేదు. మీరు ఎక్కడ బయటికి వెళ్ళొచ్చినా కూడా ఖచ్చితంగా మీరు కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే డ్రెస్ మాత్రం బయట ఇప్పేసేయండి. అలాంటి జాగ్రత్తలు వహిస్తే మాత్రం బాగుంటాం. లేదంటే మీరు ఊహించలేరు, నిజం చెప్తున్నా నేను. ఇక్కడ చూస్తున్న 100,000 కట్టినా కూడా బెడ్స్ అనేది దొరకట్లేదు హాస్పిటల్లో, మీరు మాత్రం చెప్తున్నా. సో మన ఫ్రెండ్స్, సో మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, సో ఎవ్రీథింగ్ అందరికి మీరు నా వాళ్ళు కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటున్నా. నెగ్లెక్ట్ చేయొద్దు, టేక్ కేర్. ఓకే, బాయ్.